కొన్ని గంటల క్రితమే ముఖ్యమంత్రి గారు గండికోట చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకానికి సంబంధించి ఆ పథకం వ్యయం 1300 కోట్ల రూపాయలైతే, ఆనాడు ఆ పథకాన్ని మనందరి ప్రియతమ నేత కీర్తిశేషులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేయడమే కాదు, 1100 కోట్ల రూపాయలు వెచ్చించి 85% పనులు కూడా పూర్తి చేయించిన ఘనత ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిది. ఇవాళ కరీం ప్రాంతమైన పిలువన్నాను సస్యశ్యామలం చేసే విషయంలో ఆ దివంగత నేత కృషిని ఏ ఒక్క రైతు మరువులు విస్మరించడం అనే విషయాన్ని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నారు. ఒక నిమిషం, ఇప్పుడు ఇది రాజకీయ మీటింగ్ కాదు. ఏను తమ్ముడు మైక్ తీసు, మైక్ తీసుకోవద్దు. నేనేమంటాను, ఇన్ తమ్ముడు ఒక మాట వినాలి, వినాలయ్యా చెప్పండి. గౌరవంగా ఉండాలి మీరు, గౌరవంగా లేకపోతే ఉత్తమం అయ్యలేదు. మీరు నా మీటింగ్ ఇది ప్రజలు. నేనేమన్నానంటే ఎవరిని పొగుడుకోవాలా, ఎవరిని పొగుడుకోకూడదు. మీ మీటింగ్లు బాగా తీకుంటాయి, ఇక్కడ గవర్నమెంట్ లో పార్టీ మీటింగ్లు మేము పెట్టుకుంటా, అక్కడ పొగుడుకోండి. కానీ ఏనయ్యా, గవర్నమెంట్ ప్రోగ్రాంలు నేను ఇక్కడ చెప్పలేదు. అవన్నీ మీరు గుర్తుపెట్టి ఎవరు చేశారు, ఎవరు ఫౌండేషన్, అవన్నీ కూడా అవసరం లేదు. ఇక్కడ అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. ఇక్కడ గౌరవంగా మీటింగ్ జరగాలి తప్ప నేనేదో అన్ని చేసి మేము పాదయాత్ర చేస్తాం మా వల్ల వచ్చిందని చెప్పుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు. ఈ రోజు నీళ్లు ఇచ్చామంటే నేను ఇచ్చానా నీళ్లు, ఆ విషయం కూడా నేను చెప్పలేదు. గమ్మన మీరు గౌరవంగా ఉంటే నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్లా కాబట్టి నా మీటింగ్లు వచ్చి మేమేదో గొప్పలు చెప్పుకుంటే ఎవరు అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉండరు, అది మంచిది కాదు. ఆ విషయం వదిలిపెట్టేయండి. నివేదన ఉంటే మాట్లాడు. నేను మీకు మైక్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాను, ఇది ఇక్కడ ఏం మాట్లాడదు దలుచుకోలేదు, అది వదిలేసండి. మీరేమని రాసివ్వండి, నాకు మీరు రాసివ్వండి, నేను మాట్లాడతాను. మీరు చెప్పండి, నాకు రాసివ్వండి, నేను మాట్లాడతాను. ఎవరు మాట్లాడడానికి వీల్లేదండి. ఇది ఒక సాంప్రదాయపరంగా జరిగే మీటింగ్లు. నా మీటింగ్లో ఎవరు కూడా ఏ ప్రజాప్రతి అయినా సరే గౌరవంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మీ సమస్యలు నేను చూస్తాను, మిమ్మల్ని వింటాను. కానీ ఈ మీటింగ్ రాజకీయ వేదిక చేసుకోవాలంటే మాత్రం ఎవరి మాట నేను చాలా గట్టిగా ఉంటా, ఫర్మ్ గా ఉంటాను. డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం. అది 7 లక్షల చదరపడి ఉంది సార్, కేవలం 10% మాత్రమే వినియోగంలో ఉంది. అది నిరుపయోగం ఉంది, 10% మెరుగుదల వినియోగంలో కట్టుకున్నారు. తప్పకుండా, నేను ఇప్పుడు